రాజకీయాల్లో ఆమె ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మహిళా నేత కేంద్ర మంత్రిగా చక్రం తిప్పారు జిల్లాలో మకుటం లేని మహారాణిగా వెలుగొందారు పదవి ఆశించి పార్టీ మారిన అనూహ్య పరిణామాలు ఆమెని ఇంటికే పరిమితం చేశాయి తన రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఉంటుందని పార్టీ మారితే ఇప్పుడు ప్రాధాన్యత లేకపోవడం ఆ మహిళా నేతను కుంగదీస్తోంది ఎవరా నాయకురాలు రాజకీయంగా ఉనికి కోల్పోవడానికి కారణాలేంటి రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నేతలు ఆ తర్వాత పరిణామాల్లో కనుమరుగు అవుతూ ఉంటారు పాలిటిక్స్ ను శాసించిన నేతలు కారణాంతరాల వలన మరుగున పడిపోతూ ఉంటారు పార్టీ మారితే కలిసిస్తుంది అనుకుని ఆ పని చేసిన కాలం కలిసి రాకపోతే రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడుతుంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ఓ వెలుగు వెలిగిన కృపారాణి ప్రస్తుతం ఏ పదవి లేకుండా ఇంటికే పరిమితమయ్యారు వాస్తవానికి కృపారాణి రాజకీయ అరంగేట్రవే ఓ సంచలనం అంటారు సిక్కోలు వాసులు టీడీపీ సీనియర్ నేత దివంగత ఎర్రన్నాయుడుపై కాంగ్రెస్ ఎంపీగా సంచలన విజయం సాధించి అప్పట్లో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు కాంగ్రెస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ఎంపీలను సంతృప్తి పరిచేందుకు యూపీఏ ప్రభుత్వం ఆమెకు మంత్రి పదవి ఇచ్చింది మొదటిసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా జిల్లా రాజకీయాలను శాసించిన కృపారాణి తదనంతర పరిణామాలు ఆమె రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేశాయి కాంగ్రెస్ రాజకీయాలను శాసించిన కృపారాణి ఆ తర్వాత వైసీపీలో చేరారు ఆ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఆమె పరిస్థితి ఏమీ బాగలేదు ఏదో ఒక పదవి ఇస్తారని ఆశించి వైసీపీలో చేరితే చివరికి తన ఆశలు అడియాసలయ్యాయన్న అసంతృప్తితో ఉన్నారు జిల్లాలో వైసీపీ సీనియర్ల మధ్య ఉన్న విభేదాలు సామాజిక సమీకరణాలు కృపారాణి ఆశలకు గండి కొట్టాయట దీనికి తోడు ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా అధికార పార్టీలో అంతా సీనియర్లే ఉన్నారు ఎవరికి వారు గ్రూపులు కట్టారు దీంతో వారి మధ్య కృపారాణి ఇమడలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది పనిచేసి తనకు వైసీపీలో ఎమ్మెల్సీ పదవైనా ఇవ్వకపోతారా అని భావించిన కృపారాణికి చేదు అనుభవమే ఎదురైంది రెండు దఫాల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరికి ఛాన్స్ ఇచ్చింది పార్టీ నాయకత్వం మొదటిసారి టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది ఆ తర్వాత పాలవలస విక్రాంత్ కు అవకాశం కల్పించింది వైసీపీ నాయకత్వం దీంతో రెండుసార్లు కృపారాణికి నిరాశ తప్పలేదు దీంతో ప్రస్తుతం జిల్లా రాజకీయాలకు పరిమితమయ్యారన్న చర్చ సాగుతోంది ఎమ్మెల్సీ ఆశలు గల్లంతైన తర్వాత బీసీ కోటాలో రాజ్యసభ సీటు ఆశించారు కానీ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యకు అవకాశం ఇవ్వటంతో కృపారాణి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది వైసీపీలో చేరిన సమయంలో అన్ని విషయాల్లో పార్టీ నేతలు ప్రాధాన్యత ఇచ్చేవారు ఏదో ఒక పదవి ఇస్తే పనులు చేయించుకోవచ్చని భావించారు కానీ ఏ పదవి రాకపోవడంతో అందరూ దూరమయ్యారు పైగా గతంలో ఉన్న గుర్తింపు గౌరవం ఇప్పుడు లేదు దీంతో ఆమె ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్నారు మరోవైపు వైసీపీలోని అంతర్గత విభేదాలు కృపారాణి రాజకీయ భవిష్యత్తుకు అవరోధంగా మారాయన్న చర్చ సాగుతోంది జిల్లాలో వైసీపీ రాజకీయాలను శాసిస్తున్న ధర్మాన సోదరులతో పాటు టెక్కలికి చెందిన నాయకులతో ఆమెకు విభేదాలున్నాయి దీంతో కృపారాణికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న వాదన ఉంది గత వైభవాన్ని ప్రస్తుత పరిస్థితులను గుర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు ధర్మాన సోదరులతో ఉన్న విభేదాలే కృపారాణి పదవులకు అడ్డంకిగా మారుతున్నాయన్న భావన అధికార పార్టీలో ఉంది ఈ పరిస్థితుల్లో తన రాజకీయ భవిష్యత్తుపై కృపారాణి దృష్టి పెట్టినట్టు సమాచారం సహనానికి ఒక హద్దు ఉంటుంది నాలుగున్నరేళ్లు వేచి చూసిన కృపారాణికి పార్టీలో కనీస ప్రాధాన్యత లేకపోవడంతో ఇక ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదని ఆమె అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి